నీకు బాగా అహంకారం పెరిగిపోయింది, మైకు దొరకగానే ఊగిపోతా ఉంటుంది, నువ్వు డిగ్రీ ఫెయిల్ పల్ల డాక్టర్వి, ఒక్కరోజు కూడా నీ జీవితంలో ఒక్క పొన్ను కూడా పెరుకుండు, పీకతాను 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 చూస్తాను చూస్తాను అన్నావు కదా, ఏది పీకతారో ఎవరు పీకతారో రేపు ప్రజలందరూ కూడా నోటిఫికేషన్ వచ్చిన తర్వాత చూస్తూలే అని ఇలా. అదేవిధంగా మైనార్టీకి నెల్లూరు సిటీ నియోజకవర్గంలో ముస్లిం మైనార్టీకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఎమ్మెల్యే టికెట్ ఇచ్చిన దానికి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు పార్టీ మారారని చెప్తున్నారు. సిగ్గుండాల అనిల్, ఈరోజు ఎన్ని వందల మంది ఎన్ని వేల మంది ముస్లిం మైనార్టీలకి ఏ విధంగా సహాయం చేస్తున్నారు, ఏ విధంగా అండగా నిలబడుతున్నారు, ఈరోజు ఎంతమంది వచ్చి ముస్లిం మైనార్టీలు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని కలుస్తున్నారు అనేది నువ్వే ప్రత్యక్షంగా చూస్తా ఉన్నావు. ఏ రోజు కూడా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి లాంటి అనే వ్యక్తి ఆయన పలానా కులం, ఈయన పలానా మతం, ఈయన పలానా జాతి అని చెప్పి ఈ రోజుకి కూడా చూడరు. వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి పక్కన ఉండేటటువంటి మొత్తం ప్రతి ఒక్కరు కూడా అన్ని కులాలు అన్ని మతాలు సంబంధించినటువంటి వ్యక్తులే ఉంటారు. ఈరోజు బాధపడేది అంటే ఏ విధంగా బాధపడాలి, మీరు చేసినటువంటి అన్యాయానికి, మీరు చేసినటువంటి అకృత్యాలకి, మీరు మానసిక హింస పెట్టి అటువంటి పెద్ద మనిషిని, రాజకీయాలు పూర్తిగా తెలియనటువంటి వ్యక్తిని రాజకీయంగా మీరు మానసికంగా ఇబ్బంది పెడితే, ఆయన పుట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఒకరి దగ్గర ఒక మాట అనిపించుకున్నటువంటి వ్యక్తి కాదు, నీకంటే సిగ్గులేదు నాకంటే సిగ్గులేదు ఇద్దరం అనిపించుకుంటా ఉంటాం, వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి లాంటి వ్యక్తులు అనిపించుకోవాల్సినటువంటి అవసరం లేదు, నీలాంటి వ్యక్తుల వల్ల ఆ పార్టీలోంచి బయటికి రావాల్సి వచ్చింది కానీ వేరేటటువంటి మైనార్టీ సోదరులకు ఇచ్చాడనేది ఎప్పుడు కూడా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి మనసులో కాదు కదా, మా మనసులో కాదు కదా, ఎవరి మనసులో కూడా అటువంటి కుంచెత్తు బుద్ధి కూడా లేదు అని చెప్పి మీ ద్వారా తెలియజేసుకుంటా ఉన్నాను.